నమస్తే అండి, నా పేరు మరిడి సత్యనారాయణ. మాది కడియం మండలం, తూర్పుగోదావరి జిల్లా మురమణ గ్రామం అండి. మా గోశాల నిమిత్తం మా గోవుల కొరకు మరియు బయట నుంచి కూడా ఇతర జిల్లాల నుంచి కూడా మా దగ్గరికి పూర్వం నుంచి క్రాసింగ్ కొరకు ఆవులు తీసుకొస్తుంటారు. వీటి కోసం సెపరేట్గా బుల్ షెడ్ ఇది. వీటిలో ఓన్లీ అన్ని బుల్స్ మాత్రమే ఉంటాయి. ఇది పొంగునూరు బుల్ అండి. ఇది పొంగునూరు బుల్ నెంబర్ వన్ బుల్. ఇది కూడా ఇది ఏజ్ అయిందండి. పొంగునూరు బుల్లో వయసు మళ్ళినది. ఇది పొంగునూరు బుల్లో స్వర్ణ కపిల రంగు అంటారండి. ఇది మంచి ఫేమస్ అండి. మొత్తం తోక కలర్ ఇది కూడా కళ్ళు ముట్టి అని ఎరుపు రంగు రావాలి అలా. స్వర్ణ కపిల అని ఇది కపిల బుల్ అండి. ఇది ఒంగోలు కపిల. దీని రంగు కపిల వర్ణం అండి. రంగుగో సేమ్ ఇంగో ఇలాగే ఉంటుందండి. మంచి హైటు సైజు. మేము ఈ బుల్స్ అన్నీ కూడా పాలసార గల ఆవులు గిత్త దూడలు మాత్రమే ఎంపిక చేసుకుంటాం. అంటే మాకు ఏంటంటే ఈ బుల్స్తో క్రాస్ చేస్తే పుట్టి దూడలు కూడా మంచి పాలు ఇవ్వాలి అన్న కాన్సెప్ట్ తోటి పాలసార గల ఆవుకి పుట్టిన దూడలు మాత్రమే మేము బుల్స్ కింద వాడుతాం. తర్వాత ఇది ఒంగోలు బుల్ అండి. మంచి సైజు, మంచి కుదురు. ఇది ఒంగోలు బుల్ అండి. చాలా మంచిదండి. ఇవన్నీ కూడా క్రాసింగ్ పర్పస్ వాడతామండి. మా ఆవులకి ప్లస్ బయట నుంచి వచ్చిన ఆవులకి కూడా ఛార్జీ తీసుకుని క్రాసింగ్ చేస్తామండి. వీటికి పచ్చిమేత తక్కువ అండి. ఎక్కువ ఎండుగడ్డి, మన తెలగపిండి, ఉలవలు ఇటువంటివి పెడుతుంటాం. పచ్చిమేత తక్కువ పెడతాం. దానాలో ఆ ఉలవల్లో కొద్దిగా గోధుమ తోడు కలుపుతాం. ఒంగోలులో హైట్ నెంబర్ వన్ హైట్ అండి ఇది. అలాగే పర్సనాలిటీ కూడా మంచి బలిష్ట చాలా బాగుంటుంది. అంటే ఈ గిత్తల ఆవుల మీద క్రాసింగ్ చేయటం వల్ల మరీ బలంగా పెంచకూడదండి. సన్నగా ఉన్న ఆవులు ఉంటాయి కదా, బలంగా ఉన్న ఆవులు ఉంటాయి. అన్ని ఆవులకి అనుకూలంగా ఉండాలంటే యావరేజ్గా ఉండాలి. అందుగురించి ఇదే రకంగా యావరేజ్గా పెడుతుంటామండి. ఓవర్ వెయిట్ అయితే మరి కొత్త సన్నగా ఉన్న ఆవులు అయితే నడవలు జారిపోతాయండి. అందుగురించి యావరేజ్ వెయిట్ ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతునేస్తం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.